హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీషా చీకటి. ఈరోజు మీకు నేను కర్ణాటక స్పెషల్ ఫుడ్ ఒగ్గాని అండ్ బజ్జీ చూపిస్తున్నా. మిర్చి అసలు దానికి కాంబినేషన్, మిర్చి కాకపోయినా మన ఆలు బజ్జీ కానీ, అరటికాయ బజ్జీ కానీ, పకోడీ కానీ, ఆనియన్ పకోడీ కానీ కూడా మనం దానికి కాంబినేషన్గా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఆవాలు, శనగపప్పు, జీలకర్ర అండ్ ఒక గుప్పెడికి వెరసెనగ గుళ్ళు వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోండి. చూసారు కదా, ఇలా కొంచెం దోరగా వేయించుకుంటే బాగుంటున్నాయి. నేను ఆయిల్ హీట్ అవ్వకముందే నేను వేసేసుకుంటాను పప్పులన్నీ, ఎందుకంటే దగ్గరుండి వేయించుకుంటే త్వరగా ఇదవుతాయి కదా. ఆయిల్ హీట్ అయ్యాకైతే ఎక్కువ హీట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేను ముందే వేస్తాను. ఇక్కడ నేను అల్లం, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నా. వీటిని కూడా కొంచెం వేయించుకుని ఆనియన్ కూడా యాడ్ చేయండి. ఆనియన్ను చీలికలు కోసుకోండి, అలాగే కరివేపాకు. కొంచెం ఉల్లిపాయ మెత్తబడే వరకే వేయించుకోండి, ఎక్కువ వేయించుకోవద్దు. ఇవి చూసారు కదా, ఇలా తిప్పుకుంటూ ఉండండి ఆనియన్స్ ని. ఇప్పుడు దీనిలో కొంచెం ఆనియన్స్ త్వరగా వేగటం కోసం నేను కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకుంటాం. ఇదిగో నిమ్మకాయ సైజు చింతపండుని నేను నానపెట్టేసుకున్నాను ముందు, కొంచెం హాట్ వాటర్ వేసి త్వరగా నానుతుందని. అలాగే వేయించిన శనగపప్పుని కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ వేసుకోండి పౌడర్ లాగా. అలాగే ఇవి నేను కడిగి నీళ్ళల్లో వేసి కడిగి పిండేసుకుని పక్కన పెట్టుకున్నాను ముందే. ఎక్కువ నానపెట్టద్దు, లేకపోతే మళ్ళీ అవి పీకుడు పీకుడుగా అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఇదిగోండి, నేను ఇక్కడ పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి 2 స్పూన్స్. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. క్వాంటిటీని బట్టి ఉంటుంది కదా ఉప్పు, కారం, పులుపు అనేది. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటే అంత క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇక్కడ నేను చేసేదానికి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు వేసాను, అలాగే 2.5 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఈ స్టేజ్లో టమాటాస్ వేసుకోండి. నేను ఉల్లిపాయను ఎక్కువ వేగనవ్వ లేదు, ఇందులో ఉల్లిపాయ ఎక్కువ వేగకంటే కొంచెం మెత్తబడితే సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. మనకి ఆ ఉల్లిపాయ ముక్క అనేది పంటికి తగిలి తింటా ఉంటే దాని టేస్ట్ బాగుంటుంది. టమాటా కూడా మెత్తబడినిచ్చి బాగా ఇది మొత్తం టమాటో స్మాష్ అయ్యేటట్టు అయిపోవాలన్నమాట. అయిన తర్వాత ఇప్పుడు దీనిలో నిమ్మరసం కూడా, సారీ, చింతపండు కూడా యాడ్ చేసుకోండి. చింతపండు రసం దీనికి చింతపండు కాకుండా నిమ్మకాయతో కూడా చేసుకుంటారు, అందుకని నాకు నిమ్మరసం అని వచ్చేసింది. సో మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోండి చింతపండు రసం. మనకి ఇక్కడ పులుపు సరిపోకపోయిందంటే మీరు కావాలంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు నిమ్మరసంతో. ఇలా దగ్గరికి అయిపోయినప్పుడు ఇప్పుడు మరమరాలని దీనిలో వేసేసుకోవడమే. దగ్గరికి పిండి వేస్తాం కదా అందులో, ఇలా గెట్లు గెట్లుగా ఉంటాయి వాటిని అన్నిటిని చిరుపుకుంటూ వేసేసేయండి. చాలా ఈజీ అండి, మనం పులిహార చేసినట్టు, కాకపోతే దాని ఫ్లేవర్ వేరుంటుంది, ఇది ఫ్లేవర్ వేరుంటుంది. ఇక్కడ టమాటో యాడ్ చేసుకుంటాం, ఆనియన్ టమాటో యాడ్ చేస్తాం అంతే. బాగా మిక్స్ చేయండి ఆ ఉప్పు పులుపు అంతా, ఆ గ్రేవీ అంతా దీనికి మిక్స్ అయ్యేటట్టు కలిసేటట్టు మీరు తిప్పుకోండి, కలుపుకోండి. అలాగే ఇందాక పౌడర్ అని చెప్పాను కదా, వేయి
పుట్నాల పౌడర్ అనమాట ఇది. మిక్సీకి కచ్చాబచ్చాగా గ్రైండ్ వేసేసుకోండి. పౌడర్ని వేసేసుకుని ఇది కూడా కలిపేసుకోండి. అలాగే పౌడర్తో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అంతా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకొని దింపేసుకోవడం అంతే. అంతేండి, ఒగ్గని రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ బజ్జీ. ఈ బజ్జీని నేను మిర్చి పచ్చిమిరపకాయలతో వేసే బజ్జీ కాంబినేషను, అలాగే ఆలూ బజ్జీ వస్తుంది, ప్లస్ అరటికాయ బజ్జీ కానీ లేదా ఆనియన్ పకోడా కానీ. ఇవి నేను ఇక్కడ అరటికాయ బజ్జీ వేసుకుంటున్నాను. దీనికి శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు, అలాగే ఒక 1.5 స్పూను వాము, అలాగే 1 స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకుని దీనిలో కొంచెం మరిగిన నూనె తీసుకుని ఇందులో వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇదంతా ఈ నూనె అంతా ఈ పిండికి అబ్జర్బ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. ఫస్ట్ మీరు గరిటెతో మిక్స్ చేయండి, లేకపోతే చేయి కాలుతుంది. నెక్స్ట్ మీరు అది పక్కన పెట్టేసి చేతితోనే స్మాష్ చేసుకోండి. అసలు ఎక్కడా గెడ్డలు లేకుండా, చిన్న చిన్న ఉండలు కూడా ఏమీ లేకుండా మిక్స్ మొత్తం అంతా పౌడర్ చేసుకోండి. మనం పైనుండి వేస్తే అలా పౌడర్లా పడాలన్నమాట, అలాగ అవ్వాలి. అలా అయితే మనకి బజ్జీ అనేది క్రిస్పీగా పొంగుతుంది కూడా. వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ స్టేజ్లో బాగా మీరు ముందే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. వాటర్ ఎక్కువ పోసుకొని మీరు మిక్స్ చేసుకుంటే ఉండలు త్వరగా ఉండలు కట్టవు అన్నమాట. ఉండలు అవ్వకుండా స్మూత్గా కలిసిపోతుంది ముందే. ఒక సైడే మీరు తిప్పేసుకుంటా ఉంటే మనకి త్వరగా ఉండలు కూడా మొత్తం కలిసిపోతాయి అన్నమాట పిండిలో. మీరు బజ్జీకి ఎలా కావాలి అనే దాన్ని బట్టి మనం బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నేను చిటికేడంటే చిటికూడా వేయలేదు, చాలా తక్కువ వేసాను. సోడా వేయండి. వేసేసుకుని దీన్ని కూడా ఒక 1/2 మినిట్ ఒక 30 సెకండ్స్ దీన్ని కూడా స్మాష్ చేసుకోండి బాగాను. మనకు అప్పుడు బజ్జీ మనం పిండి కలిపే దానిలోనే ఉంటుంది. ఆ పిండిని మనం అంత ఇదిగా మనం మిక్స్ చేసుకుంటా ఉంటే బజ్జీ అనేది క్రిస్పీగా పొంగుతూ వస్తుంది అన్నమాట. నాకు ఇదిగోండి బ్యాటరీలా రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టింది ఈ లోపల నేను అరటికాయ ఒక్కటే తీసుకున్నాను. ఒక అరటికాయకి పైన చెక్కు తీసేసి రౌండ్గా కోసుకొని పక్కన పెట్టాను. ఆయిల్ హీట్ చేసుకుని బజ్జీ వేసుకోండి. బ్యాటర్లో బజ్జీ అరటికాయ ముక్కని ఉంచి వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కితే మనకి బజ్జీ వేసినప్పుడు పొంగే అవకాశం ఉంటుంది అన్నమాట. క్రిస్పీనెస్ అనేది అప్పుడే వస్తుంది. నూనె కాకుండా వేస్తే నూనె లాగేసినట్టు అయిపోయి మెత్తగానే ఉంటాయి. చూసారు కదా, ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోండి. ఈ బాండీ చూసి దడుచుకోవద్దు, నల్లగా ఉందని. డీప్ ఫ్రైస్కి ఇది ఎక్కువ వాడటం వలన అలాగా ఎక్కువ పట్టేసింది. అలా నల్లగా అయిపోయింది అన్నమాట. చూసారు కదా, ఇలా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవటమే. కొంచెం దోరగా అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత సర్వింగ్ చేసుకోవటమే. నేనైతే పచ్చిమిరపకాయ బజ్జీ కూడా ఇలాగే చేస్తాను. మార్నింగ్ టైం కదా ఎక్కువ త్వరగా ఎక్కువ టైం పట్టేస్తుందని నేను బజ్జీలు ఏం పెట్టను, మధ్యలోకి చీల్చేసి ఇలాగ పిండిలో వామ్ కలిపేసుకుని నేను బజ్జీ వేసేసుకుంటాను.
చూసారు కదా పూరీలు పొంగినట్టు పొంగినాయి. సో బ్రౌన్ కొంచెం గోల్డెన్ కలర్లోకి, మనకి శనగపిండి తెలియదు కలర్ చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి, ఎక్కువ ఉంటే మళ్ళీ మాడిపోయినట్టు అయిపోతాయి. ఇలాగా బ్రౌనీ కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోండి, సర్వ్ చేసుకోండి. ఇంతే అండి, చూడండి రానండి పైకి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదండి ఈ వీడియో, కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్. ఇదేనండి ఒగ్గాని అండ్ బజ్జీ, కర్ణాటక స్పెషల్ ఫుడ్.